వెల్కమ్ టు ఈఈ న్యూస్. నేను రాధ. ముందుగా హెడ్లైన్స్. బషీరాబాద్ మండలంలో ఘనంగా హరితహారం కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ గోపాల్ రెడ్డి. నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన ఎమ్మెల్యే. శ్రీశైలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రమాదంలో యువకుడు గుల్లా శ్రీకాంత్ మృతి. నల్గొండ జిల్లాలో మూసి 6 గేట్లను ఎత్తివేసిన అధికారులు. మూసి రిజర్వాయర్ నిండుకుండలా ఉందన్న అధికారులు. జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జీల నిర్మాణ పనులు చేపట్టాలి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తాండూరు పట్టణంలోని రాజీవ్ గృహ సంకల్ప లబ్ధిదారులు ఏకకాలం పరిష్కార పథకం కింద అపరాధ వడ్డీ చెల్లించకుండా కేవలం అసలు మాత్రమే చెల్లించాలని హెచ్డిసిసిబి తాండూరు బ్యాంకు మేనేజర్ తిరుపతయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను తాండూరు కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ను. నా పేరు తిరుపతయ్య. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు ఒక సువర్ణ అవకాశం ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో మా బ్యాంకు నుంచి రాజీవ్ గృహకల్ప ఇళ్ల నిర్మాణం కొరకు 74,250 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారునికి చొప్పున 98 మంది లబ్ధిదారులకు రుణం ఇవ్వడం జరిగింది. అట్టి రుణము ఈనాటికి లబ్ధిదారుడు వడ్డీతో సహా 2 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. అట్టి రుణంలో మా బ్యాంకు ఉన్నతాధికారులు యాజమాన్యం ఏకమొత్తంలో అసలు చెల్లించిన వారికి వడ్డీ కానీ అపరాధ వడ్డీ కానీ రాయితీ ప్రకటించడం జరిగింది. ఈ సువర్ణ అవకాశం కాలపరిమితి మాత్రమే. పరిమితి దాటిన తర్వాత లబ్ధిదారులు అప్పు మొత్తం చెల్లించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాము. బ్రాంచ్ పరిధిలో 4 సంఘాలు ఉన్నాయి. 4 సంఘాలలో దీర్ఘకాలిక అప్పుల వసూలందు 3 సంఘాలు 50% వడ్డీ రుణం వసూలు టార్గెట్ పూర్తి చేయడం జరిగింది. ఈ బ్యాంకు పురోభివృద్ధికి లబ్ధిదారులు కానీ గతంలో రుణం పొందిన రైతులు కానీ తమ రుణాలను సకాలంలో చెల్లించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు మాత్రం ఈ సువర్ణ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరచుకోవాలని మరీ నేను కోరుతున్నాను. ఒకవేళ లబ్ధిదారుడు బ్యాంకుకు నేరుగా వచ్చి రుణం చెల్లించని పక్షంలో మా బ్యాంకు నుంచి 2 సిబ్బంది వారానికి 2 రోజులు రాజీవ్ గృహకల్ప పరిధిలోకి రావడం జరుగుతుంది. మీ రుణాన్ని మీరు ఇంటి దగ్గరే చెల్లించుకునే అవకాశాన్ని కూడా మా ఉన్నతాధికారులు కల్పించడం జరిగింది. ఈ మేరకు ఈ రుణ మాఫీ పథకాన్ని ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు శ్రీనివాస్ ఏజెన్, తాండూరు బ్రాంచ్. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, యాజమాన్యాల ఆదేశాల మేరకు మేము రాజీవ్ గృహకల్ప గురించి వాళ్ళ లబ్ధిదారులకు పలుమార్లు బకాయిలు చెల్లించాలని విన్నపించినాము. వారు చెల్లించలేదు. కొంతమంది చెల్లించారు, ఇంకా చాలామంది చెల్లించలేదు. వారికి ఇంకొక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాము. రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు వడ్డీ కానీ అపరాధ వడ్డీ కానీ మాఫీ చేయడం జరిగింది. ఓన్లీ అసలు మాత్రమే చెల్లించడానికి అవకాశం ఇస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా అప్పు మొత్తం చెల్లించిన వారికి యాజ
ఇంటి పట్టాను పట్టా సర్టిఫికెట్ వారికి వెంటనే ఇచ్చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తాండూర్ మండలం బెల్కటూర్ మరియు కరణ్కోట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా కరణ్కోట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. బషీరాబాద్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆవరణలో ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఏడవ విడత హరితహారంలో భాగంగా మార్కెట్ యార్డు స్థలంలో చెట్లు గత సంవత్సరం కూడా నాటడం జరిగింది. ఈరోజు కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, చైర్మన్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులము అందరం కలిసి ఇక్కడ ఏడవ విడత హరితహారంలో భాగంగా చెట్లు నాటడమైంది. మేము ముఖ్యంగా ప్రభుత్వానికి సీఎం గారికి కోరిక ఏం కోరుకుంటున్నామంటే, మాది మారుమూల గ్రామం మండల్ బషీరాబాద్, మాకు మార్కెట్ యార్డ్ ఉప మార్కెట్ యార్డ్ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఈ మార్కెట్ యార్డ్కు కంపౌండ్ వాళ్ళ గిట మంజూరు ఇవ్వలేదు. మేము మా పాలకవర్గం వచ్చినప్పటి నుంచి మా చైర్మన్ గారు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ దీనికి పర్మిషన్ ఇస్తలేరు. మాకు ఎందుకంటే భూమి ఆక్రమణకు గురవుతుంది కాబట్టి దీనికి ప్రభుత్వం కంపౌండ్ వాళ్ళు మంజూరు చేయవలసిందిగా మనవి చేయిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న మా బషీరాబాద్ మండలంలో వాళ్ళు ఏ పిలుపు ఇచ్చినా కూడా పిలుపుకు మేమందరం కట్టుబడి తూచ తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి మా మార్కెట్కు ఈ కంపెనీ వాళ్ళు మంజూరు చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏడవ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా మన బషీరాబాద్ మార్కెట్ యార్డు సమీపంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అలాగే డైరెక్టర్లు అందరితో కలిసి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం
జరిగింది. ఇప్పుడే డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ తోటి మిత్రులందరూ అందరం కలిసి మొక్కలు నాటడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ముందు చూపులో భాగంగా ఈ హరితహార కార్యక్రమం చాలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మన బషీరాబాద్ మార్కెట్ యార్డు సమీపంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏ పిలుపు ఇచ్చినప్పటికీ మేము కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, గౌరవ పెద్దలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఆలోచన మేరకు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారి ఆలోచన మేరకు వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము తూచా తప్పకుండా పాటిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విశాఖపట్నం జిల్లా బచ్చయ్యపేట మండలంలో జీతాలను పెంచాలని, నామిటి వీఆర్ఏలను వీఆర్ఏలుగా గుర్తించాలని, వీఆర్ఏల జీతాలు 21,000 రూపాయలకు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి గతంలో పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పెరగలేదని, మాకు న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని మేము ఈ ధర్నా నిర్వహిస్తున్నామని బచ్చయ్యపేట వీఆర్ఏల మండల ప్రెసిడెంట్ బొడ్డు శ్రీను తెలియజేశారు. వీరా సోదరానికి సర్పంచ్గా అనుకున్నాను. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, ఒకటి వేతనాలు 20,000 పెంచాలని, అరణ్యానికి వీఆర్ఓలు వీఆర్ ఏటీఎంలుగా పోమతి ఇవ్వాలని, అలాగే నామినీ వీఆర్ఏల్ని వీఆర్ఓ గుర్తించాలని, అలాగే స్పెషల్ చేయాలని చెప్పేసి మా రాష్ట్ర పిలుపు మేరకు మాకు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే 12, 13, 14 తారీఖులో మండల స్థాయిలో, అలాగే 19 ఏమోని డివిజన్ స్థాయిలో అనకాపల్లి, అలాగే జిల్లా స్థాయిలో 26 తరగతి వైజాగ్లో నిర్ణయం జరుగుతుంది. అలాగే 2, 3, 4 తారీఖుల్లో అమరావతి సీసీఎల్లో కూడా పరిష్కారం జరగకపోతే అమరావతిలో కూడా ధర్నా చేయడానికి మా రాష్ట్ర పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతుందండి. గతంలో మన సీఎం గారు అలంకార సెంటర్కి విజయవాడ మానవులు పరస్పర ప్రేమానురాగాలతో జీవించడమే భారతీయతలోని మానవ ధర్మమని సనాతన సమధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపకులు విజయశంకర స్వామి పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం నాడు కాకినాడ భోగి గణపతి పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విజయశంకర స్వామి ఆతిథ్యం స్వీకరించి పౌర సంక్షేమ సంఘ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. విశ్వ మానవ కళ్యాణం కోసం సమధర్మ ప్రచార పరిషత్ ఏర్పడిందని, గోదావరి జిల్లాలో సమధర్మ అభిప్రాయ వేదిక నిర్వహిస్తామని తెలిపారు. ప్రజాశక్తి బుక్ హౌస్ ముద్రణ పొందిన మహాభారతం పుస్తక ప్రతిని గణపతి పీఠానికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో పీఠం ఉపాసకులు రమణరాజు, జమాతే ఇస్లామీ హింద్ కార్యనిర్వాహకులు అహ్మద్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నిర్వాహకులు ఆనంద్, పౌర సంఘం నాయకులు అజయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని సునీచైవ సుపాకే చ పండిత సమదర్శిన. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు గోవును, ఏనుగును, కుక్కను, కుక్కమాంసం తినే చండాలని సమానంగా చూసువాడే నిజమైన జ్ఞానిని ఆ శ్లోకం చెప్పబడింది. ఇటువంటి ఉన్నతమైన విషయాల ఆధారంగా సమధర్మ ప్రచార పరిషత్ అనేది నెలకొల్పబడింది. మన భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం, భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు వేల సంవత్సరాల నుంచి కులమతాలకు అతీతంగా కలిసి జీవిస్తున్నాం. కనుక భారతదేశంలో మత విద్వేషాలకు అవకాశం లేకుండా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు సర్వ మానవులను సమముగా ప్రేమించి కులమత భేదాలించి కోపపడకనేటువంటి నినాదంతో సమధర్మ ప్రచార పరిషత్ మత సామరస్యం కోసం పనిచేస్తుంది. కర్నూలు జిల్లా శ్రీశైలానికి 5 కిలోమీటర్ల దూరంలో ముఖద్వారం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని మున్సిపల్ శానిటేషన్ కార్మికులు సున్నిపెంట ప్రాజెక్టు ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలంలోని నందింపల్లి గ్రామానికి చెందిన గుళ్ళ శ్రీకాంత్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఆలగడ్డ మండలానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన గుల్ల శ్రీనివాసులు రెండవ కుమారుడు గుల్ల శ్రీకాంత్కు అనారోగ్యం కారణంగా నంద్యాలకు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. మందులు తీసుకుని స్వగ్రామమైన నందింపల్లికి తిరిగి ద్విచక్ర వాహనంపై యాదవ శ్రీకాంత్ అతని తండ్రి అయిన గుల్ల శ్రీనివాసులు ఇరువురు వస్తుండగా సిరివెల్లం మెట్ట వద్ద బర్రె అడ్డం రావడంతో శ్రీకాంత్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం తగిలి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చిరికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న సిరివెల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మూడవ రోజు రెవెన్యూ గ్రామ తలారులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి మండల తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విఆర్ఓ సిబ్బంది సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మండల తలారుల సంఘం అధ్యక్షుడు యలాగాల రామసుబ్బయ్య మాట్లాడుతూ విఆర్ఏల కోరికలు స్వల్పమైనవని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలిపారు. నాలుగు దిక్కుల లాంటి వాళ్ళు విఆర్ఏలు, ప్రతి ఊరిలో గ్రామంలో ఏ పొలం సమస్య వచ్చినా కొలతలేయాలన్నా తగాలైనా అది పట్టా భూమియా లేక పూరంబోకు భూమియా గవర్నమెంట్ ల్యాండా లేకుంటే తగాలందా చెప్పాలంటే ఫస్ట్ విఆర్ఏనే చెప్పాలి. ఒక సర్వేయర్ వచ్చినా, ఒక విఆర్ఏ ఇచ్చినా, ఒక ఎంఆర్ఓ గారు వచ్చినా కూడా అన్నిటికీ విఆర్ఓ ముందుండే నడిపేయాలి. ప్రకృతి విఆర్ఏ గారు ముందుండే నడిపించాలి. మా విఆర్ఏల మందరం ముందుండే నడవాలి. ప్రకృతి విపత్తులు వచ్చినా, ఏమైనా సమస్యలు గొడవలు జరిగినా ఇలాంటివి అన్నిటికీ గ్రామంలో రైతులు పండించే పంటలు కానించి కూడా ఈ పంటలు బాగా పండినాయా లేక ఎట్లా ఉన్నాయి, రైతులకు ఏమైనా ప్రకృతి విపత్తులు, వరదలు, వాగులు వచ్చి ఏమైనా మునిగిపోయినాయా, రైతు సహాయక సంఘాల వాళ్ళకి కూడా మేమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అన్నిటికీ ప్రతి మండలంలో, ప్రతి స్టేట్లో, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విఆర్ఏలు అన్నీ ఇవన్నీ చేస్తున్నారు. వీరిని బ్రిటిష్ ప్రభుత్వ కాలం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలీ చాలని అరకొరే జీతనాలతోనే గడిపేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది నాయకులు వచ్చారు, హామీలు ఇచ్చేంత వరకైనా హామీలను నెరవేర్చలేదు. ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి మా జీవితాలలో కొత్త వెలుగును నింపవలసిందిగా ఈ ధర్నాల సమూహంగా విఆర్ఏల మందరము తెలియపరుచుకుంటున్నాము. గ్రామ రెవెన్యూ విఆర్ఏల సంఘం ఐక్యత, గ్రామ రెవెన్యూ విఆర్ఏల సంఘం ఐక్యత, విఆర్ఏల కనీస వేతనం, విఆర్ఏల కనీస వేతనం, నామినీలను, అర్హులైన విఆర్ఏలను, విఆర్ఏలలో రాష్ట్ర వ్యాప్తంగా మా విఆర్ఏలలో ఎంతో మంది విద్యా చదువుకున్న వారు ఉన్నారు. ఎంఎస్సీ చేసిన వాళ్ళు, బీడీలు, ఎంసీఏలు, ఎంబీఏలు, ఎంటెక్లు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. వారి విద్యార్హతలను గుర్తించి వారికి తగిన ప్రమోషన్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ముస్లిం వాళ్ళు, 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎంతోమంది చేతగాని వాళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వన్ టైం సెటిల్మెంట్గా విఆర్ఏలను, వాళ్ళ నామినీలు వారసులుగా నామినీలుగా చేస్తున్న వారందరినీ విఆర్ఏలుగా వన్ టైం సెటిల్మెంట్ చేయవలసిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి విన్నవించుకుంటున్నాము. ఈ మా కోరికలను అన్నిటినీ నెరవేర్చి మా జీవితాల్లో కొత్త వెలుగు నింపవలసిందిగా కోరుతున్నాము. నల్గొండ జిల్లా నకిరేకల్ మండల పరిధిలోని మూసి 6 గేట్లను అధికారులు ఎత్తివేశారు. జిల్లాలో 2 నాగార్జున సాగర్గా పేరు పొందిన మూసి రిజర్వాయర్ నిండుకుందని తలపిస్తోంది.
గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ ప్రాంతాల నుండి వర్షపు నీరు మూసీకి చేరుకోగా నిండు కొండలా మారింది. ప్రస్తుతం అధికారులు నీటి నిల్వ సామర్థ్యం 642 అడుగుల వరకు మెయింటైన్ చేయగా హైదరాబాద్ నుండి వస్తున్న వరద నీరు వచ్చినట్లుగా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. 6 గేట్ల నుండి ఒక్కో ఫిట్ మేరకు గేట్లను ఎత్తి 4000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఇన్ఫ్లో దాదాపు 6000 పై చిలుకు ఉందని మూసీ డ్యామ్ చీఫ్ ఇంజనీర్ రమేష్ వివరించారు. ఏ క్షణమైనా నీటి ఉధృతి పెరగవచ్చని ముందే ఊహించి మూసీ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 645 ఫీటు 645 అడుగులు 645 అడుగులకు గాను ఇప్పుడు 642.3 అడుగులకి మనకి రిజర్వాయర్ లెవెల్ వచ్చింది. కాబట్టి మనం ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం నీళ్లు కిందకి క్రెస్ట్ గేట్స్ ద్వారా నీళ్లు వదలటం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా మనకి మూసీ రిజర్వాయర్కి ఇన్ఫ్లో 6000 క్యూసెక్లు వస్తుంది వాటరు. ఇప్పుడు మనం ఒక్కొక్క సుమారుగా ఒక 5 గేట్లు ఇప్పటి వరకు 5 గేట్లు గేట్ ఒక్కొక్కటి అడుగు చొప్పున లేపాము. దీనివల్ల 3000 క్యూసెక్లు మనం రివర్లో క్రెస్ట్ గేట్స్ ద్వారా వదిలేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఈ పైనుంచి వచ్చే డిశ్చార్జి ఈ వరద విషయం ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించడం కోసం డే అండ్ నైట్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసాం. ఆ టీమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు అవర్లీ బేసిస్ మీద మనకి డిశ్చార్జ్ ఎంత వస్తుంది అనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకొని మనకి ఆ పైనుంచి వచ్చే వరదని గమనిస్తూ మనం వాటర్ని కిందకు వదిలేస్తూ ఉంటాం. వరద వాటర్ని కిందకు వదిలేస్తూ ఉంటాం. మనకేంటంటే మనకి నార్మల్గా 641 జూలై నెలలో 641 అడుగులు మెయింటైన్ చేయాలి. అంతకంటే ఎక్కువ వస్తే వాటర్ని మనం కిందకు వదలాలి. కాబట్టి మనం వాటర్ని మెల్లిగా కిందకు వదిలేస్తూ 641 లెవెల్ మెయింటైన్ చేస్తాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు చేపట్టాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను కాంట్రాక్టర్లను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఎన్హెచ్ఏఐ సీజేఎం కృష్ణప్రసాద్, జీఎంలు నాగేశ్వరరావు, కిషోర్ రఘునాథ్ పూలేలతో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని వరంగల్, హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారులపై అండర్ పాస్ బ్రిడ్జిలపై హైదరాబాద్లోని నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయంలో దాదాపు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 19న జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఈ సమస్యలను లేవనెత్తి సర్కార్పై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు తీసుకురావటానికి కృషి చేస్తామని తెలిపారు.
నిధుల మజూరు అయిన ప్రాంతాలు జాతీయ రహదారి నెంబర్ 65 పై అండర్ ప్రాసెసింగ్ బ్రిడ్జులకు సంబంధించిన పలు ఊర్ల పేర్లు చౌటుప్పల్ 50, పెద్ద కాపర్తి 20 కోట్లు, చిట్యాల 30 కోట్లు, కట్టంగూర్ 7 కోట్లు, తిపర్తి 7 కోట్లు, ఇరుపాములు 5 కోట్లు 5 లక్షల, టేకు మట్ల 40 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను కాంట్రాక్టర్లను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. బషీరాబాద్ మండలంలో ఘనంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ గోపాల్ రెడ్డి నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీశైలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు గుల్లా శ్రీకాంత్ మృతి నల్గొండ జిల్లాలో మూసి 6 గేట్లను ఎత్తివేసిన అధికారులు మూసి రిజర్వాయర్ నిండుకుండలా ఉందన్న అధికారులు జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు చేపట్టాలి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతరిక్షలో నమస్కారం.